సీఎం చంద్రబాబు మరికాసేపట్లో రుషికొండ భవనాలను పరిశీలించనున్నారు. 30 నిమిషాల పాటు భవన సముదాయాన్ని పరిశీలించి మొదటిసారి ముఖ్యమంత్రి హోదాలో భవనాల లోపలికి అడుగుపెట్టనున్నారు. భవనాల ఉపయోగంపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో చంద్రబాబు పర్యటన ఆసక్తి నెలకొంది. దీనిపై మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. సీఎం చంద్రబాబు ఈరోజు విశాఖ జిల్లాలో అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. ప్రథమంగా కొన్ని చాలా ముఖ్యమైన విషయాలు ఈరోజు చర్చించబోతున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా ఈరోజు ఉదయం 10:30 గంటలకు అయితే మాత్రం ఆయన శ్రీకాకుళంలో బయలుదేరి నేరుగా అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గం వెన్నెలపాలెం అయితే వెళ్ళబోతున్నారు. అక్కడే ఒక ఫోటో ఎగ్జిబిషన్ను ప్రారంభిస్తారు. తర్వాత అక్కడి నుంచి ఈ వెన్నెలపాలెం సంబంధించి ఎక్కడైతే ఈ రోడ్డు మరమ్మతుల పనులకు సంబంధించి అక్కడ పాల్గొంటున్నారు. స్వయంగా ఆయన పాల్గొంటూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడి నుంచి నేరుగా మరొక ముఖ్యమైన విజిట్ అయితే ఉంది, అదే రుషికొండ ప్యాలెస్. ఇప్పుడు మనం చూస్తున్నాము ఇదే రుషికొండ ప్యాలెస్ సంబంధించి. ఇక్కడ ఈరోజు చంద్రబాబు 1 గంటన్నర ప్రాంతంలో అయితే ఇక్కడికి చేరుకోబోతున్నారు. డైరెక్ట్గా అక్కడి నుంచి హెలికాప్టర్ లారెస్ నుంచి హెలికాప్టర్లో డైరెక్ట్గా ఇక్కడ రుషికొండ హెలీప్యాడ్లో అయితే దిగనున్నారు. 1 గంటన్నర సమయం నుంచి 2:30 మధ్యలో అయితే ఈ భవనాలన్నింటినీ కూడా ఆయన పరీక్షించనున్నారు. మొత్తం పూర్తిగా విజిట్ చేసి ఎక్కడ ఆయన దానికి సంబంధించి కూడా దీని తర్వాత ప్రెస్ బ్రీఫింగ్ కూడా ఉండబోతుంది. మొత్తం మొన్న పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు లోపలికి వెళ్ళడానికి లేకుండా పూర్తిగా తాళాలు వేసిన పరిస్థితి. కానీ ఈరోజు అఫీషియల్గా చంద్రబాబు ఈరోజు వస్తున్న నేపథ్యంలో అన్ని ద్వారాలు ఓపెన్ చేసి ఉన్నాయి. చంద్రబాబు మొత్తం అన్ని బిల్డింగ్స్ కూడా లోపలికి వెళ్ళి 30 నిమిషాల పాటు పరీక్షించనున్నారు. అదేవిధంగా దీన్ని ఏం చేద్దామన్న దాని మీద కూడా ఈరోజు కొంచెం స్పష్టత వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈరోజు పూర్తిగా సిబ్బంది మొత్తం కూడా ఇక్కడే ఉండి మొత్తం చూసుకున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి బిల్డింగ్ ఏం చేస్తారంటూ కూడా గత ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంత విలాసవంతమైన భవనాలని ఏం చేస్తామంటూ కూడా చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో దీన్ని కొంత ఒక మ్యూజియంగా కూడా పెట్టాలన్న నేపథ్యం ఉంది. అదేవిధంగా ఇప్పటికే గంటా శ్రీనివాసరావు, తర్వాత పవన్ కళ్యాణ్, తర్వాత చంద్రబాబు ముగ్గురు ముఖ్యమైన నేతలు చూసిన నేపథ్యంలో దీన్ని ఏం చేస్తారనేది ఆసక్తిగా మారింది. దీని తర్వాత ఇక్కడి నుంచి నేరుగా కూడా విశాఖ కలెక్టరేట్ చేరుకొని ఉన్నారు. విశాఖ కలెక్టరేట్లో మొత్తం ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులతో అయితే ఒక విశాఖ డెవలప్మెంట్ సంబంధించి 40 అంశాల మీద ఈ రివ్యూ చేయబోతున్నారు. ఏదైతే 11,000 కోట్ల రూపాయలతో మెట్రో ప్రాజెక్ట్ సంబంధించి దాని మీద ప్రధానంగా చర్చించనున్నారు. అదే విశాఖ అభివృద్ధి ప్రణాళిక, ఏదైతే లోకేష్ అమెరికా పర్యటనలో భాగంగా ఇక్కడ కొన్ని ఐటీ డెవలప్మెంట్ సంబంధించి కొత్త కంపెనీలు రాబోతున్నాయి కాబట్టి దాని సంబంధించి కూడా మాట్లాడే పరిస్థితి అయితే ఉంది నేపథ్యంలో. ఈరోజు 40 అంశాల మీద అయితే కలెక్టరేట్లో చంద్రబాబు చర్చించనున్నారు. తర్వాత అక్కడి నుంచి నావెల్ బ్యాటరీ నుంచి అక్కడి నుంచి హెలికాప్టర్లో విశాఖ ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా కూడా ఉండవల్లి చేరుకోబోతున్నారు. కానీ ప్రధానంగా ఈరోజు ఉన్న అంశాల్లో ఈ రుషికొండ ప్యాలెస్ని ఏం చేయబోతున్నారు అన్న దాని మీద అయితే ఈరోజు చాలామంది ఆసక్తికి ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే పోలీస్ యంత్రాంగం పూర్తిగా కూడా దీన్ని కంట్రోల్లో తీసుకుంది. మొత్తం ఎక్కడికక్కడ పాసెస్ ఇస్తూ కూడా ఈరోజు మనం చూసే పరిస్థితి అయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది మనకి. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి.